ఆండాల్ శరణం చూస్తూ చూస్తూనే సగం రోజులు అయిపోతున్నాయి తిరుపావై దివ్య వ్రతంలో కదండి ముప్పై పాసురాలు మొత్తం పదిహేనుకు వచ్చేసాం అంటే సగం రోజులు అయిపోయాయి ఈ రోజు పదిహేను నిద్ర మేలు కొలపబడేటటువంటి గోపికనేమో పదవ గోపిక మొత్తం పది మంది గోపికలు నిద్ర మేలు కొలుపుతుంది అంటే ఈరోజు ఆఖరి చివరి గోపిక అన్నమాట ఈ పదిహేనవ పాశ్రంలో ఇది కూడా బలగా గమ్మత్తుగా ఉంటుందండి ఈ పాశురం బయట ఉండే గోపికలు లోపల ఉండే గోపికలు మంచి వాదన చక్కగా నువ్వు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు ఈరోజు చాలా బాగుంటుంది ఇప్పటిదాకా లోపల గోపికి నిద్రపోతూనే ఉంది బయట వాళ్ళు ఆ సరే ఇలా అనుకొని అలా అనుకొని మాట్లాడుతుంటాం కానీ ఈరోజు బయట వాళ్ళ మాట అంటాం లోపల వాళ్ళు మాట అంటాం మాట 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 అవుతుందన్నమాట ఈరోజు భాష తొందర చూద్దాం ఎల్లే போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயரிதும் வல்லீறுகள் நீங்களே நானேதா நாயிடுகா வல்லை நீ போதாய் உனக்கு என்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாட ఏ బావాయ్ బయట ఉండే గోపికలు మళ్ళీ ఇంకా అమ్మో ఈ గోపికలు మర్చిపోయావా ఇంకా ఈ కూడా లేవలేదా అని ఈమెడింటికొచ్చారు ముందు నిలబడ్డారు లోపల నుంచి అని పాటలు వినిపిస్తున్నాయి ఆ లోపల పడుకున్న గోపిక కూని రాగాలు తీస్తుంది అన్నా అసలు మనమై ఏమిటి బాగా స్వామిని ఇంకా ఎప్పుడు కలుస్తాము ఏంటి ఇలా మనం విడిపోయి ఉన్నాము ఎప్పుడు స్వామి దర్శనం ఎలా వెళ్ళాలి ఏం చెయ్యాలి ఇంత టెన్షన్ పడిపోతుంటే మనమంతా ఇవిడేంటి లోపల కూర్చొని హాయిగా కూని రాగాలు తీస్తుంది హ్యాపీగా ఆహా కూని రాగాలు తీస్తుందంటే ఆనందంగా ఉందని అర్థం ఆనందంగా ఉంది అంటే అర్థం కృష్ణుడు అర్థం ఓహో బాగానే ఉంది అని ఈ బయట వాళ్ళు ఏమని పిలుస్తున్నారు అంటే ఎల్లే ఇళంగిళియో అబ్బో లేత చిలుక అంటున్నారు చిలక ఈ లోపల ఉండేటటువంటి గోపిక లేత చిలుక రంగుదియో లోపల గోపిక అన్నదట అట్లా పిలుస్తారేంటి అసలు లేత చిలుక ఏంటి నేను చాలా హ్యాపీగా ఉన్నట్టు నేను బాధలోనే ఉన్నాను నేను కూడా కృష్ణుడి కోసమే తప్పిస్తున్నాను నేను ఏం లేదు కాకపోతే మీరు అందరు పాటలు పాడుకుంటూ వస్తున్నారు కదా అది వినుకుంటూ నేను కూడా ఇలా పాడుతున్నా అంతే ఇక్కడేం కృష్ణుడు లేడు అట్లా మీరు అనగండి జిల్లు అందుతుంది నా ఒళ్ళంతా మీరు అట్లా పిలుస్తుంటే నన్ను నన్ను ఎందుకు అలా అంటున్నారు అంటుంది అన్నమాట లోపల గోపిక బయట గోపికలు అన్నారు అమ్మా ఎందుకమ్మా ఏదో మాట్లాడతావు నీ నోరా పెద్దది మాకు తెలుసు ఎందుకు అవన్నీ కూడా ఇప్పుడు మాటలు వచ్చేయచ్చు కదా అని బయట వాళ్ళు అన్నారు వెంటనే లోపల ఆమె అమ్మో ఏమిటి పోదరు మీరు కదా గొప్ప పరిపూర్ణులు మీరు కదా భక్తులు నన్నెందుకు ఎందుకు అంటున్నారట్లా అని లోపల ఆమె ఈ బయట వాళ్ళు అబ్బబ్బబ్బా ఏమి నోరు తల్లి ఎప్పటికీ మారవా నువ్వు తొందర్రా నువ్వు పూర్ణురాలా నేను పూర్ణురాల అనుకోవటమే సరిపోతుంది అన్నారు బయట వాళ్ళు వెంటనే లోపల ఉండేటటువంటి గోపిక చూసింది ఆహా వద్దు మాట మాట ఏదో అవుతూ ఉంది అని గోండి ఇక్కడ చూశాగా ఈ అందరు గోపికలు కూడా వచ్చి ఈ లోపల పడుకునేటటువంటి గోపికను నిద్ర మేలుకొలుపుతున్నారు అప్పుడు ఆవిడంది ఆలోచించింది ఏమిటి అందరం కలిపి వెళ్దాం అనుకున్నాం వాళ్ళు వచ్చారు నేను లేవలేదు లేపుతున్నారు సరే ఒక మాట అన్నారు అయితే ఏంటి నేనెందుకు అట్లా మళ్ళీ ప్రతిదానికి బదులు సమాధానం చెప్తున్నాను అని అనుకొని నానేదా నాయుడుగా ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి పదం అండి ఈ పాశ్రంలో కాదు తిరుపయ్య దివ్య ప్రబంధం మొత్తంలోకి హైలైట్ వర్డ్ అనమాట ఇది ఎలా అంటే మొత్తం ముప్పై పాసురాలు కదా ముప్పై పాస్ట్రాలలో పదిహేను పాశ్రాలు ఇటు ఇటు సపరేట్ చేస్తాం అంటే పద్నాలుగున్నర పద్నాలుగున్నర సపరేట్గా చేస్తే మధ్యలో ఒక పదం ఉంటుంది అది ఇది నానేదా నాయుడుగా ఇది ఎక్సలెంట్ పదం దీన్ని చెప్పటం కోసం ఆండాల్ తల్లి ముందు ఒక పద్నాలుగున్నర పాశ్రాలు తర్వాత ఒక పద్నాలుగున్నర పాశ్రాలు పెట్టి ఈ పదాన్ని రక్షిస్తుంది అంటే ఇది మనకి కావాలి ఈ లక్షణం మనందరికీ కావాలి ఏంటది అది సరే తప్పు నాదే క్షమించేయండి అది ఎవరిదన్నా కానివ్వండి ఆ వ్యక్తులు మనవాళ్ళైతే తప్పు నాదే అని మీదేసుకొని ముందుకు వెళ్ళడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు కదండి నాయుడుగా వల్లనే పోదా అమ్మ అందరం కలిపి వెళ్దాం అనుకున్నాం కదా నీ ఒక్కదానికి ఆ ప్రత్యేకత ఏంటి అని అన్నారు ఎల్లారం పోందారో అయ్యో ఏం లేదమ్మా నాకేం ప్రత్యేకత లేదు అందరు వచ్చారా లేదా వచ్చాక కలుద్దాంలే అనుకున్నా తప్ప నేనేం కావాలని ఆలస్యం చేయాలని రావద్దని నాకు ఏమాత్రం లేదు తల్లి అని చెప్తుంది అప్పుడు వాళ్ళు అన్నాడు పోందార్ పోందే దామ్మ దా బయటికి వచ్చి లెక్క పెట్టుకో అందరం వచ్చేసాం మేము నువ్వు ఒక్కదానివే ఉన్నావు వల్లానై కొనై మాతారై మాయనై పాడు ఏలో ఏ లోవాడు కువలయాపీడమనేటటువంటి ఈ ఏనుగును సంహరించినటువంటి వాడి బల పరాక్ర పరాక్రమాలని గురించి పాడదాం తన మామ కంసుడిని పట్టి ఈచి చంపినటువంటి శౌర్యము కలిగినటువంటి శ్రీకృష్ణ భగవాను ప్రార్థిద్దాం రాతల్లి త్వరగా ఎంత ఆనందంగా ఉంటుంది స్వామిని అలాగా కీర్తిస్తుంటే అలా పాడుతుంటే అని అంటూ లోపల గోపికని మళ్ళీ తిరిగి ప్రేమగా పిలుస్తున్నారు ఈ బయట గోపికలు ఇలాగా చాలా చాలా ముఖ్యమైనటువంటి పాసురం ఈ పదిహేనవ పాసురం ఈరోజు ఇక రేపటి రోజు ఆచార్య ప్రధానమైనటువంటి పాసురం పదహారవ పాసురం విశేష పాసురం అని అంటాం తల మీద స్నానం తప్పకుండా చేయాలి పదహారవ పాసురం రోజు అలాగే రెండుసార్లు కూడా పాసురాన్ని చదవాలి విశేష పాసురం రోజు అది రేపటి రోజు చేద్దాం ఆండాల్ తిరువడి గలే శరణం జై శ్రీకృష్ణ